ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకి స్కామ్ ఊపిరిపోసుకుందన్నారు సీఎం జగన్. ఏదైనా ప్రాజెక్టు చేపడితే పూర్తి చర్చ జరగాలన్నారు ఆయన. చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదని, లోపాయికారి ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు గారు జూన్ 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే అధ్యక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఊపిరిపోసుకుంది. అధ్యక్ష అధ్యక్ష దీనికోసం తమకు కావాల్సిన మనుషుల్ని అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. అధ్యక్ష తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అధ్యక్ష అక్కడ పెట్టి అక్కడి నుంచి కథ నడిపించారు. అధ్యక్ష ప్రభుత్వంలో అధ్యక్ష ఒక పూర్తి స్థాయి చర్చ లేదు. అధ్యక్ష ఏదైనా ఒక ప్రపోజల్ ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రపోజల్ మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఒక పూర్తి స్థాయి చర్చ జరగాలి. అటువంటిది ఎక్కడ జరగలేదు. ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించాలి. ఒక ఆలోచన నిజంగా ఒక పేపర్ మీద పెట్టి అది ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది డిపిఆర్ చేయించాలి. అది లేదు. కాబోయే ఖర్చులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి ఒక నిర్ధారణ చేయాలి. అది లేదు. కనీసం అధ్యక్ష ఒక టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో అది లేదు. అధ్యక్ష ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది.